నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రాడ్యుయేట్ ఎన్నికలు ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. మనందరం చూసాం. వాస్తవానికి గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో డిగ్రీ అయిన వారు అర్హత ఉన్న వారు ఓటేయటం మనకు తెలుసు. ఎందుకంటే మన ప్రజాస్వామ్యంలో ఉన్న కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనే ఉన్నాయి. కానీ నిన్న రాష్ట్రంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు చూసిన తర్వాత నిజంగా మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా? అసలు మన రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనేది బ్రతుకుందా? పోలీస్ వ్యవస్థ, ఎలక్షన్ కమిషన్ పని చేస్తున్నాయా అనే అనుమానం కలగక తప్పదు. ఎందుకంటే ఇదేదో నేను చెప్తున్న మాట కాదు. నిన్న ఒకసారి మార్నింగ్ ఎలక్షన్ మొదలైన దగ్గర నుంచి ఎలక్షన్ అయ్యే వరకు కూడా ఒకసారి మీరు టీవీ విజువల్స్ అన్నీ కూడా పరిశీలిస్తే అన్నీ దొంగ ఓట్లు, ఫేక్ ఓట్లే. 6వ తరగతి 7వ తరగతి చదివిన వారికేమో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు కల్పిస్తారా? తమిళనాడులో చదువుకుని వచ్చిన వారికి ఆంధ్రాలో ఓటు హక్కు కల్పిస్తారా? మీరు ఎలక్షన్ బూత్కి దగ్గరలోనే ఒక క్యాంప్ ఏర్పాటు చేసి వచ్చిన వాళ్ళ దగ్గర స్లిప్పులు తీసుకుని బహిరంగంగానే ఓటుకింతని పనిచేస్తారా? మరికొన్ని చోట్ల బెదిరించి మీరు ఓట్లు వేయించుకుంటారా పత్రాలు తీసుకుని? అసలు నిన్న జరిగింది ప్రజాస్వామ్య ఎన్నికలు అనే మాట మనం వాస్తవానికి నిన్న జరిగింది మనం ఎన్నికలు అనకూడదు. బహుశా వైసీపీ రిగ్గింగ్ చేసుకుందంటే సరిపోతుందే. మించుమించు దాదాపుగా వైసీపీ చేసిన పని అదే. ఇంత ఈ రోజుల్లో, ఇంత ప్రజాస్వామ్యంలో ఉన్న రోజుల్లో మీడియా వ్యవస్థ ఉంది, పత్రికా స్వేచ్ఛ ఉంది, ఇంత మీడియా టెక్నాలజీ ఉన్న రోజుల్లో కూడా ఇంత బహిరంగంగా దొంగ ఓట్లేసి, ఫేక్ ఓట్లేసి బహిరంగంగానే డబ్బులు పంచారు అంటే అధికార పార్టీకి ఏ స్థాయిలో భయం ఉందో అర్థమవుతుంది. ఇంకా దిగజారిపోయింది ఏంటంటే వైసీపీ పులివెందుల ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా దొంగ ఓట్లు వేయించుకున్నారు. 10వ క్లాసు చదివిన వారిని, 7th 6th చదివిన వారిని తీసుకొచ్చి ఓట్లు వేయించుకున్నారంటే జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గంలో కూడా దొంగ ఓట్లు వేయకపోతే వైసీపీ గెలవలేని పరిస్థితి. అంటే ఈ పార్టీ మీద ప్రజల్లో అభిప్రాయం ఉంది, ఏ అభిప్రాయం ఉందనేది ఈ ఎన్నికల నిదర్శనం. అయితే జగన్మోహన్ రెడ్డి ఈ ఎన్నికల్ని ఎంత ప్రెస్టేజ్కి ఎందుకు తీసుకున్నాడంటే ఒకవేళ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోతే ప్రజల అభిమానం కోల్పోయాడని చెప్పి వచ్చే ఎన్నికల్లో దీని ప్రభావం పడుతుందని, ప్రతిపక్షాలు దీన్ని ఆయుధంగా చేసుకుని ఏకి పడేస్తాయనే ఒక ఉద్దేశంతోనే ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని చెప్పి పక్క రాష్ట్రం వాళ్ళని తీసుకొచ్చాడు, సొంత పార్టీ కార్యకర్తలకు ఓట్లు ఇచ్చేశాడు, 6వ తరగతి 7వ తరగతి చదివిన వారికి ఓట్లు ఇచ్చేశాడు. కనీసం స్లిప్ మీద ఏం పేరుందో చదవటం రాని వారు కూడా నేను ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వచ్చింది. మీడియాకి అడ్డంగా దొరికిపోయిన తర్వాత నువ్వేం చదివామా, ఏం చదివామని అడిగితే నీళ్లు నమిలే పరిస్థితి. కొంతమంది మీడియాను చూసి క్యూ లైన్లో నుంచి వెనక్కి పారిపోయారు. ఓటు వేయడానికి వచ్చిన వాడు క్యూ లైన్లో నుంచి ఎందుకు వెనక్కి పారిపోతాడు? నేను 6, 7 తరగతి చదివామని నిన్న విజువల్స్లో చాలా స్పష్టంగా చెప్పారు. మరి ఎలక్షన్ కమిషన్ ఎందుకు చర్యలు తీసుకోలేదు? అంటే వీళ్ళందరూ దొంగ సర్టిఫికేట్లు పెట్టి ఓటు హక్కు పొందారు. మరి ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది? వీళ్ళంతా దొంగ సర్టిఫికేట్లు పెడితే వెరిఫై చేయాల్సిన ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది? దాని మీద ఒక గెజిటెడ్ ఆఫీసర్ సైన్ పెట్టిన తర్వాతే ఆ అప్లికేషన్లు అన్నీ కూడా ఎలక్షన్ కమిషన్కి వెళ్తాయి. మరి ఒరిజినల్ సర్టిఫికేట్ చూడకుండా ఈ గెజిటెడ్ ఆఫీసర్ ఎవరు సంతకం పెట్టారు? ఈ గెజిటెడ్ ఆఫీసర్ మీద తప్పుడు ధృవపత్రాలు సమర్పించిన వాళ్ళ మీద ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాలి, దీని మీద చర్యలు తీసుకోవాలి. లేకపోతే ఆ ప్రజాస్వామ్య అపహాస్యం పాలయ్యే అవకాశం ఉంది. సాధారణ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో జగన్మోహన్ రెడ్డి గతంలో తిరుపతి పై ఎన్నికల్లో జరిగింది కూడా ఇదే. తిరుపతి నుంచి తమిళనాడు, పక్క రాష్ట్రం తమిళనాడుకి, తమిళనాడు నుంచి తిరుపతికి తీసుకువచ్చి దాదాపు 100 బస్సులు వచ్చినాయి ఆ రోజుల్లోనే. తీసుకువచ్చి ఓట్లు వేయించి గెలిచారు. ఇప్పుడు అదే పందాను ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్నుకున్నాడు. రేపు ఇదే పందా సాధారణ ఎన్నికల్లో కూడా కొనసాగుద్ది. కాబట్టి ప్రజలు కూడా ఒకసారి చైతన్యవంతులు అవ్వాలి. ఎవరైతే నిజమైన గ్రాడ్యుయేట్లు ఉన్నారో వాళ్ళందరూ పూర్తిగా మేల్కోకపోవటం వల్ల ఇలాంటి అవినీతి అక్రమాలకు తావు జరిగింది. కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఇప్పటికైనా ఈ అవకతవకలను ఒకసారి పరిశీలించాలి. అవసరమైతే ఎమ్మెల్సీ ఎన్నికలను క్యాన్సిల్ చేసి ఎక్కడైతే ఇలాంటి అవకతవకలు జరిగాయో అక్కడ తిరిగి మళ్ళీ ఎన్నికలు నిర్వహించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు.